టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా మరిపాడులో బంద్ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. జాతీయ రహదారిపై యథేచ్ఛగా వాహన రాకపోకలు కొనసాగుతుండగా స్థానిక బస్టాండ్ సెంటర్లో రోజువారీ వ్యాపారాలు, దుకాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఎస్ఐ విశ్వనాథరెడ్డి బస్టాండ్ సెంటర్లో సిబ్బందితో కలిసి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున దయచేసి ప్రజలందరికీ, మర్రిపాడు మండల ప్రజలందరికీ మర్రిపాడు పోలీసు వారు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎటువంటి బంద్లు కానీ, రాస్తా రోకోలు కానీ, జాతీయ రహదారిని అడ్డగించడం కానీ, ప్రయాణికులు ఇబ్బంది కలిగించడం, వ్యక్తులు గుమ్ముగూడడం లాంటి పనులు దయచేసి చేయొద్దు. చేస్తే చట్టరీత్యా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని ముందుకు దృష్టిలో పెట్టుకొని పోలీసు వారికి వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.